తెలుగు ప్రజలందరికీ నమస్కారాలతో మీ రాఘవరావు అండి. నిన్న విశాఖపట్నంలో జరిగిన దుర్ఘటన చాలా బాధాకరమైంది. మన ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాతో పక్కన సఫర్ అవుతుంటాం మనం. ఈ సఫర్ అవుతున్న సందర్భంలో ఈ యొక్క గ్యాస్ లీకేజ్ జరగడం అనేది చాలా బాధాకరమైనది, విషాదమైన సంఘటన. దీనివలన ఎంతోమంది ప్రజలు మోగజీవాలు పెట్టెల్లా రాలిపోయారండి, అంటే పక్షులు రాలిపోతుంటాయండి. అట్లాగా అందరు ఎక్కడ వాళ్ళు అక్కడ పడిపోయారండి. ఇంత దారుణమైన సంఘటన ఈ మధ్యకాలంలో మన ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు జరగలేదండి. ఎప్పుడో చిన్నప్పుడు విన్నా నేను భోపాల్ గ్యాస్ దుర్ఘటన అని. మళ్ళీ ఆ యొక్క సంఘటన గుర్తు చేస్తూ అంత భయంకరమైన సంఘటన జరిగిందండి. ప్రస్తుతం 12 మంది 13 మంది చనిపోయారంటున్నారు, 400 మంది చాలా సీరియస్గా ఉందంటున్నారు, 1000 మందికి ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇది ఇప్పుడు కాదు, ఇంకా ముందు ముందండి. భోపాల్ గ్యాస్ ఇంకా సఫర్ అవుతున్నారండి. ఇంతవరకు వాళ్ళకి న్యాయం జరగలేదండి. భోపాల్ గ్యాస్ బాధితులకు ఇంతవరకు న్యాయం జరగలేదండి. పోరాడుతూనే ఉన్నారు, ఎన్ని సంవత్సరాలు తెలియదు. అలాగే వీళ్ళు కూడా ఈ యొక్క గ్యాస్ పీల్చుతారు కదండి, ఇది వెంటనే స్పందించవచ్చు, ఒక్కసారి స్పందించకపోవచ్చు. ఇది ఎన్ని రోజులు ఉంటుందో చెప్పడం, ఎప్పటికి వాళ్ళు బాడీ నుంచి ఎప్పుడు బయటపడవచ్చు, ఎప్పుడైనా సఫర్ అవ్వచ్చండి. కనుక ఇన్ని 1000 మందికి కూడా సహాయ సహకారాలు అందజేయాలండి, నేను కోరుకునేది అదే. ముఖ్యంగా ఈ యొక్క గ్యాస్ దుర్ఘటన కారకులు ఎవరు, ఇమ్మీడియట్గా వారిని శిక్షించాలి. ఇది చిన్న విషయం కాదండి, ఇది చాలా పెద్ద విషయం. ఈ విషయాన్ని మనం ఎప్పుడో పవన్ కళ్యాణ్ గారు తన యొక్క పోరాట యాత్ర సంఘటన సందర్భంగా గాజువాకలో చెప్పారండి. ఈ యొక్క కంపెనీలు పర్యావరణాన్ని చాలా ఇబ్బంది పెడుతున్నాయి, ఇటువంటి కంపెనీల వలన అమాయక ప్రజలు ప్రాణాలు పోతాయి, చాలా ఇబ్బందికరంగా ఉంటాయి, ఇటువంటి కంపెనీలను ఊరు చివరిని ఎక్కడో ఉంచాలి, ఊరు మధ్య ఉంటున్నాయి, వీటికి పర్మిషన్ ఎవరిస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, ఇవన్నీ అన్నీ అడిగాడని పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నాడని, వాటిని అరికట్టాలని ఆయన్ని కావాలని ఈ యొక్క గాజువాకలు ఓడిచ్చారండి. ఎందుకంటే ఆయన ఈ యొక్క మన పాత విజయ మన తెలుగుదేశం ఎమ్మెల్యేగా అంతకుముందు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే ఇద్దరిని నక్సల్ చంపక ముందే ఆయన చెప్పారు, ఈ యొక్క మీరు క్వారీలు గనులు ఆపండి, ఇక్కడ వీటి వలన అమాయక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, దాని నుంచి వచ్చే వాటర్ వలన ఇబ్బంది పడుతున్నారని పవన్ కళ్యాణ్ హెచ్చరించిన తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు కానీ పట్టించుకోకపోవడం వలన ఆ యొక్క నక్సలైట్లు కాల్పుల్లో వాళ్ళిద్దరు చనిపోవాల్సి వచ్చింది. అసలు అక్కడ దాకా తెచ్చుకోవడం ఎందుకండి? ఒక వ్యక్తి ఎవరైనా కానీ ఒక మంచి చెప్పినప్పుడు వినాలి కదా, అప్పుడు వినలేదు. అలాగే గాజువాకలో వచ్చినప్పుడు చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు, బిహెచ్ అంటే మన స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులు స్టీల్ ప్లాంట్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎవరి దగ్గర అయితే వాళ్ళ దగ్గర పొలాలు తీసుకునే స్టీల్ ప్లాంట్ పెట్టారో ఆ యొక్క వ్యక్తులకి ఉద్యోగాలు ఇవ్వలేదు సరికదా, వాళ్ళకి సరైన అవకాశాలు లేకపోవడం వలన వాళ్ళు స్టీల్ ప్లాంట్ పెట్టుకోవడానికి పొలాలు అన్నీ ఇచ్చి వాళ్ళు తిండి లేక గుడి మెట్ల మీద ఉండే ప్రసాదం తిని పొగుతున్నారని పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పారండి. ఇంకా నిరుపయోగం అంటే స్టీల్ ప్లాంట్కి ఇంకా 10,000 ఎకరాలు ఇంకా ఉందట, దాని నిరుపయోగం దానికి ఎక్స్పెన్షన్ లేకుండా అవన్నీ వాళ్ళు తిరిగి ఇచ్చేటి చేయడానికి కూడా వీళ్ళెవరు ఈ యొక్క సోకాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కానివ్వండి, అప్పుడు ప్రతిపక్షంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు మాట్లాడదండి, పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే మాట్లాడారు దీని మీద వైజాగ్ పట్టణంలో. అట్లాగే డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఇండియా ప్రైవేటేషన్ అవుతుంది అని పోరాడింది ఒక పవన్ కళ్యాణ్ గారే అండి. ఆ రోజున ఈ యొక్క తెలుగుదేశం అధికారంలో తెలుగుదేశం పార్టీ కానివ్వండి, ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ పార్టీ కానీ ఒక ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరూ మాట్లాడలేదు. ఆ యొక్క డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవేటేషన్ కాకుండా ఆపలేకపోయారండి, ఒక పవన్ కళ్యాణ్ గారి సాధించారండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క ఇంత కష్టపడి పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు, ఈ స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తుల కోసం ఆయన పోరాడుతున్నాడు, ఆ యొక్క మాజీ సైనికులకు వచ్చే స్థలాలని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలుగుదేశం నాయకులు తెలుసుకున్నాడు, ఈ తర్వాత ఈ యొక్క ఎల్జీ పాలిమర్స్ లాంటి కంపెనీ ఎన్నో పర్యావరణ ఇబ్బంది పెడుతున్నాయి, ఇవన్నీ పవన్ కళ్యాణ్ బయట తీసుకొస్తాడు. అలాగే అమలాపురంలో కూడా ఆయన మనకి గ్యాస్ వలన ఎన్నోసార్లు మంట బ్లో అయ్యి గ్యాస్ మంటలు వచ్చి
దగ్గర వచ్చిన 3-4 సందర్భాల్లో కూడా వచ్చిన ప్రతిసారి 22-23 మంది అట్లా చనిపోయారండి. ఎంతోమంది కాలిపో గాయది మంటలతో కాలిపోయిన బాడీ అంతా కాలిపోయిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళకి ఎవరికి సహాయం చేయలేదు చంద్రబాబు నాయుడు అండి. ఈ ఏమయ్యా చంద్రబాబు నాయుడు, ఒక్క 100 మందికి కూడా సహాయం చేయకపోతే ఎందుకు నువ్వు ఈ ప్రభుత్వం, ఎందుకు ప్రభుత్వం చేయాలి కదని ఆయన వేలెత్తి చెప్పాడండి. అటు చంద్రబాబు నాయుడు చెప్పాడు, ప్రతిపక్ష నాయకుడున్న జగన్మోహన్ చెప్పి వీళ్ళెవరు వినకుండా పిడచమని పెట్టేసి పక్కన పెట్టేశారండి. ఈరోజు చూడండి పరిస్థితి చూడండి, ఈ సంఘటన జరిగేదా? సరైన జాతీయులు తీసుకుంటే అసలు ఊరి మధ్యన ఫ్యాక్టరీ ఏంటి? ఆ ఫ్యాక్టరీ ఎక్స్పెన్షన్స్కి ఎవరు అధిక ఎవరు ఇచ్చారు హక్కులు? వాళ్ళకి ఏ దూరంగా ఉంచకుండా దగ్గరగా ఉండి దాని ఎక్స్పెన్షన్కి ఎవరు ఇచ్చారు? ఏ అధికారులు ఇచ్చారు? తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అధికారంలో ఉండగా ఇచ్చిందా? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పార్టీ అధికారంలో వచ్చింది ఇచ్చారా? ఈ యొక్క ఎన్ని ఎక్స్పెన్షన్స్ ఎలా జరిగినాయి? దీనికి కారకులు ఎవరు అని ఎవరు అడగరండి. ఎందుకంటే అడగరు వీళ్ళు, ఎందుకంటే వీళ్ళకి కావాల్సిన మరి ఏం జరుగుతుందో తెలియదు. నాకు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు వీళ్ళకి పార్టీ ముడుపులు ఇస్తుందో తెలియదు, ఏం తెలియదు. కానీ వీళ్ళెవరు మాట్లాడరు. సామాన్య ప్రజలు వీళ్ళు కళ్ళం నీళ్లు కారుస్తారు, ముసలి కన్నీరు కారుస్తుంటారు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క ముసలి కన్నీరు కార్చడం చూసి మోసపోతున్నారు. కానీ ఇటువంటి సంఘటన జరిగినప్పుడే అసలు విషయాలు బయటకు వస్తాయని నేను పదే పదే ప్రజలకు విన్నవిస్తున్నాను. ఒక్కసారి ఆలోచించండి, ఈ సంఘటనలు జరగకుండా ఉండాలంటే, ఇటువంటి సంఘటన జరగకుండా అంటే ఖచ్చితంగా గట్టిగా ప్రభుత్వాలు గట్టిగా ఉండాలి. ఈ యొక్క ఎవరైతే ఈ కంపెనీకి ఈ ఫర్దర్ ఎక్స్పెన్షన్ కానివ్వండి, ఈ ఊరు మధ్యన ఉండగా ఎందుకు దీన్ని ఇక్కడ ఉంచారు, దీన్ని ఊరు చివరికి ఎందుకు మార్చలేదు, ఇటువంటి సంఘటనలు ఆ కాలుష్య నివారణ కానివ్వండి, లేకపోతే ఇండస్ట్రీ మినిస్టర్ కానివ్వండి, వీళ్ళందరూ చేయాలండి. వాళ్ళు ఎవరు చేయట్లేదు. కానీ ఒక్కటి చెప్తున్నాను, నిన్న విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, ఇది అలారం మోగలేదు, అలారం మోగితే కొంచెం జాగ్రత్త పడేవాళ్ళు ప్రజలని చెప్పాడు. కానీ ఆయన గౌతమ్ రెడ్డి ఏమంటాడు, ఇండస్ట్రియల్ మినిస్టరు, అది అలారం ఇండికేషన్ వచ్చినాయి, దానికి అధికారులకు చెప్పారు అంటున్నాడండి. అంటే ఇద్దరు, ముఖ్యమంత్రి ఒక మాట, ఇండస్ట్రీ మినిస్టర్ ఒక మాట. చూడండి వీళ్ళ మాటలు ఇట్లా ఉంటాయండి. ఎందుకంటే ఇది తప్పండి. ఇది ఎందుకు చెప్తున్నారంటే వీళ్ళలో ఒక అవగాహన లేదు. ఎవరు వచ్చిందో వాళ్ళు చెప్తున్నారు, నిజం కానే కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఆ యొక్క ఎల్జీ పాలిమర్స్ అధికారులతో వైజాగ్ ఎయిర్పోర్ట్లో మీటింగ్ పెట్టారే, అది తప్పండి. అది ఎవరు అట్లా మీటింగ్లు పెట్టరండి. వాళ్ళతో మీటింగ్ ఏంటండి, తప్పు చేసింది, అది తప్పు చేసిన శిక్షింపు చేయాలి. మీరు ముందు వాళ్ళు నోటీసులు ఇవ్వమని చెప్పాలి మీ ప్రభుత్వం చేత. అది ఏదైనా కానీ వాళ్ళు తప్పిందా కాదా దట్ ఇస్ ఆర్ సెకండరీ. ముందు ఇమీడియట్గా వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి. నోటీసులకు వాళ్ళతో మంత్రాలు ఏంటి అర్థంగా ఎయిర్పోర్ట్లు దిగ్గానే అందుకు వెళ్ళారా? వాళ్ళతో మంత్రాలు చేయడానికి వెళ్ళారా? ప్రజలను చూడడానికి వెళ్ళారా? మీరు ఫస్ట్ దిగగానే ఫస్ట్ మీరు వైజాగ్ ఆ కేజీహెచ్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళని పరామర్శించి ఆ యొక్క గోపాలపట్నం ఏరియాకి వెళ్ళి ఆ ఏరియా ఒకసారి చూసి ఆ ఫ్యాక్టరీకి వెళ్ళి చూసి ఎట్లా ఉంది ఏంటో చూసి ఈ సంఘటనలు కానీ ఆ కలెక్టర్కి ఆ యొక్క ఐజీకి ఆ యొక్క ఎస్పీకి కమిషనర్కి వాళ్ళకి ఆర్డర్స్ వేసి ఇమీడియట్ కేసు బుక్ చేయండి, వాళ్ళకి నోటీసులు ఇవ్వండి, ఈ ముందు ప్లాంట్ ఇమీడియట్ మూసేయండి అని చెప్పాల్సింది పోయి ప్లాంట్ వాళ్ళతో మాట్లాడి ఎయిర్పోర్ట్లో వాళ్ళకి మీకు 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళతో మేము నెగోషియేట్ చేయాలి. అంటే ప్రభుత్వం నెగోషియేట్ చేస్తా కంపెనీతో అండి, నెగోషియేట్ చేయాలి, డిమాండ్ చేయాలా? నాకు తెలియదు. ప్రభుత్వం అనేది డిమాండ్ చేయాలి, నెగోషియేట్ చేసేది ఏంటండి? మీరైనా లేబర్ కార్మికుల నాయకుల సంఘ నాయకుల, మీరు ఒక కార్మిక సంఘం అంటే కార్మిక సంఘం నెగోషియేట్ చేస్తుంది అది అధికారులతోటి, దాన్ని నెగోషియేషన్ అంటారు. ఇది నెగోషియేషన్ ఎందుకు అవుతుంది? మీరు డిమాండ్ చేయాలి, మాకు నష్టం జరిగింది, ఇంతమంది 2,000 మందికి ఇబ్బంది కలిగింది, 2,000 మందికి ఈ ఫ్యూచర్లు ఏమో తెలియదు, ఈ రోజు బాగుండొచ్చు, రేపొద్దున ఏమో తెలియదు, అందరికీ కనుక మినిమం 2,00,000 ఒక్కొక్క ఫ్యామిలీకి ఇవ్వాలి మీరు అని డిమాండ్ చేయాల్సింది పోయి మీరు నెగోషియేట్ చేస్తున్నారంటే ఏ స్థాయికి మీరు మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదు. ముఖ్యమంత్రిగా మాట్లాడలేదని నాకు తెలుస్తుంది. కనుక దయచేసి తెలుగు ప్రజలు ఒకసారి గమనించండి, ఇటువంటి విషయాల్లో సీరియస్గా ఉండాలి. ఈ యొక్క పర్యావరణాన్ని కాపాడుకోవాలి. పర్యావరణం అనేది చాలా ఇంపార్టెంట్ అని పదే పదే మొత్తుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు. కనుక మీరందరూ పర్యావరణం కాపాడడానికి వీలుగా మీరందరూ ఇప్పటి నుంచైనా సాధ్యం వరకు కష్టపడి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఇటువంటి సంఘటన జరగకుండా గట్టిగా ఉండాలి. మనకు తెలిసిన వాట్సాప్లు కానివ్వండి, మెయిల్ ద్వారా కానివ్వండి, ప్రభుత్వానికి ప్రతి క్షణం మనకు ఎక్కడ అవకాశం దొరికినా సరే వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వం చెప్తూ ఉండాలి. అప్పుడు అట్లీస్ట్ వాళ్ళు రియలైజ్ అవుతారు.
ఇవాళ కాకపోయినా ఒక నెలకైనా 2 నెలలకైనా 6 నెలలకైనా వాళ్ళు తెలుసుకునేవి మనం చేయాలి. మనం చెప్పాల్సింది ఒకటే, ఇది తప్పు, ఈ యొక్క ఇక్కడ మీ ఇండస్ట్రీ ఉండకూడదు అని మనం ఖచ్చితంగా గోగోలు పెట్టాల్సిందే. మన వార్డు మెంబర్ దగ్గర నుంచి, లేకపోతే వార్డు కౌన్సిలర్ దగ్గర నుంచి, లేదంటే మన యొక్క దగ్గర ఉన్న ఒక అధికార పార్టీ వాడు కావచ్చు, అపోజిషన్ పార్టీ వాడు ఎవరు, ప్రతి ఒక్కరికి మనం హెచ్చరించాలి, ఇది తప్పు జరుగుతుంది, మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం అని ఖచ్చితంగా మనం చెప్పగలిగితే ఖచ్చితంగా ఇటువంటి సంఘటనలు నిర్మించుకోవచ్చు మనం. ముఖ్యంగా ఈ ప్రభుత్వం కోరేది ఒకటి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కోరేది ఒకటే, ఇమీడియట్గా ఎల్జీ పాలిమర్స్ కంపెనీని సీజ్ చేయండి, దాని కార్యకలాపాలు గుట్టు బయట పెట్టండి, ఇటువంటి సంఘటన జరగకుండా మీరు చూడాల్సిన బాధ్యత వాళ్ళది. ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఈ ఎక్స్టెన్షన్ చేయకుండా? ప్రజలు ఊరు మధ్యన ఎందుకు ఉంది అంత పెద్ద కంపెనీ, దానికి కార్యకులు ఎవరు, పర్మిషన్ ఎవరు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు ఇచ్చాడా, మీరు ఇచ్చారా, తేల్చండి, నిగ్గు తేల్చండి. ఈ యొక్క దీనికి దగ్గర 1,000 కోట్ల ఫండ్ని ఆ కంపెనీ నుంచి తీసుకొచ్చి ఈ యొక్క ప్రజలకి, ఈ యొక్క ఎవరైతే 3 కిలోమీటర్ రేడియస్లో ఉన్న ప్రజలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి పేర్లు ఒక బుక్లో చక్కగా నీట్గా నోట్ చేసుకుని వాళ్ళ కుటుంబాలకు ఈ 1,000 కోట్ల ఫండ్ డిపాజిట్ చేసి ఆ వచ్చే ఆ వడ్డీతో వాళ్ళకి ప్రతి ఆ మందులు కావచ్చు ఏదైనా కావచ్చు చూడాలని, ఒక ఫండ్ ఏర్పాటు చేయాలని ఈ యొక్క ఎల్జీ పాలిమర్స్ రిలీఫ్ ఫండ్ అని చెప్పి మీరు వాడు కేటాయించి ఆ 1,000 కోట్లు పెట్టి ఆ కంపెనీ దగ్గర తీసుకొని వాళ్ళందరికీ తగు విధంగా సాయం చేయాలని, ఆ పథకం సాయం చేస్తే వాళ్ళకి ఈ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయినా వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంక వీళ్ళు ఇంకోసారి కలుసుకుంటా అండి. జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.